గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరి గత 2 రోజుల నుంచి నా మీద ఒక అగ్రకులానికి చెందినటువంటి నాతాని వెంకట్రావు అనే అతను, ఓ పోల్స్ కంపెనీ అధినేత, దుష్ప్రచారాలు అబద్ధపూర్వమైన మాటలు నా మీద నిందారోపణలు చేయటం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా. నా పేరు వంపుగుడి రాజేష్. నేను నరసరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మా పంచాయతీలో ఎన్ఓసీ కోసం అప్లై చేశాడు ఫ్యాక్టరీకి గత 1 ఇయర్ బ్యాక్. ఆ 1 ఇయర్ బ్యాక్ మేము ఫ్యాక్టరీకి సరైనటువంటి సదుపాయాలు కానీ ల్యాండ్ కన్వర్షన్లో డిస్ప్యూట్లు ఉండటం వల్ల, ల్యాండ్ ఒక 21 సెంటు మా ప్రజలతో ఉండటం వల్ల, వాళ్ళు మాకు అర్జీ పెట్టినందువల్ల మేము ఎన్ఓసీ ఇవ్వలేదు. ఇలాంటి పరిణామాలు రైతులు రోడ్ల మీద వెహికల్స్ పెద్ద వెహికల్స్ అతనే వెళ్తుంటే కింద ఇరిగేషన్ వాటర్ లైన్ ఉండి ఎన్ని ఇబ్బందులు ఉండి, ఆ దృష్టిని మేము పరిగణనలో తీసుకొని తీర్మానాన్ని అనేది ఎన్ఓసీ అనేది ఇవ్వలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎస్సీ కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే, ఒక కుల పరంగా దాన్ని విజిట్ చేసి నిజంగానే ఇది ప్రజలకే ఇబ్బందా, నిజంగానే ఇది ఇలాంటి ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించబడుతుందని విజిట్కి వచ్చి జస్ట్ చూసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, నేను ఉన్నాను, అందరం చూసి వచ్చాము. వచ్చిన దాన్ని అతనేదో సీసీ ఫుటేజ్ ఒకటి పెట్టి దుండగులు వచ్చారు, 50 మంది వచ్చారు, ముసుగులేసుకొని వచ్చారు, మమ్మల్ని కొట్టారు, తిట్టారు, బూతులు తిట్టారు, కులపరంగా తిట్టారు అని చెప్పేసి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ మాటలు మాట్లాడాడు. నిజంగానే ఒక రాష్ట్ర స్థాయి ఎస్సీ కమిషనర్ గౌరవ విట్రప్రసాద్ గారిని రౌడీ అన్నాడు, మూతికి మాస్క్ వేసుకొని వచ్చాడు. మీరు వీడియోలో అన్నీ అబ్జర్వ్ చేయండి, నిజంగానే దాడి జరిగిందా, నిజంగానే కిడ్నాప్ జరిగిందా, ఏమి జరిగింది అనేది పరిగణనలో తీసుకోండి. మా పంచాయతీలో 3 ఇయర్స్ నుంచి ఒక వాలంటరీ, ఒక పంచాయతీ సెక్రటరీ అఫీషియల్గా వెళ్ళి డిమాండ్ ఇచ్చి ట్యాక్స్ కట్టమంటుంటేనే 3 ఇయర్స్ నుంచి కట్టట్లా, అట్లాంటి వ్యక్తి నాకు సుంకం కడతాడా, అట్లాంటి వ్యక్తి నాకు డబ్బు కడతాడా, ఆ డబ్బు కోసం నేను నిజంగా ఆశపడేవాడినా. ఈ రోజుకి సెంటు పొలం లేదు నా పేరు మీద. రాజకీయ భవిష్యత్తులో నేను పోగొట్టుకున్న దాన్ని తెలుసుకుంటే అతని డబ్బుకి నేను ఎందుకు ఆశపడతాను, నేను ఎందుకు కక్కుర్తిపడతాను? ఒక మీడియా అతనికి చుట్టూ ఎవరినో చూసుకొని ఒక మీడియాలో దుష్ప్రచారం చేసి పార్టీ పేరు తెచ్చి గౌరవ మా ఎమ్మెల్యే గారి పేరు తీసుకొచ్చి ఇలాంటి పరిణామాలు చేస్తున్నందుకు మేము దీన్ని ఖండిస్తున్నాము. గౌరవ డిఎస్పీ గారిని కలిసాము, ఇంకా ఉన్నతాధికారులను కలుస్తాము. సరైనటువంటి ఆధారాలతో ఫ్యాక్టరీకి అనుమతులు లేని అవన్నీ చూసి సీజ్ చేస్తాము. నిజంగానే అతను చేసిన అతనికి అంతా ఉమ్మడి వాళ్ళ ఊరి మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే వాళ్ళ ఊర్లో కట్టుకోవచ్చుగా ఫ్యాక్టరీ, కనపర్లో కట్టుకోవచ్చుగా, నాదిల మండలం కనపర్లో కట్టుకోవచ్చుగా, ఎక్కడో మా మాలపల్లి పక్కకు వచ్చి మా బస్కాపురం గ్రామంలోకి వచ్చి మా పక్కన నువ్వు పొలాలు కడతా, మమ్మల్ని దూషించి మేము పొలాలకు నీళ్లు కట్టుకోవడానికి వస్తే మమ్మల్ని కొట్టబోయి మా గట్టు పొలాల్లోకి రాకూడదు, మా వెంచర్లోకి రాకూడదు, మా సైట్లోకి రాకూడదు, మమ్మల్ని దూషించి కుల పేరుతో మమ్మల్ని తిడతా, ఏం మాట్లాడుతున్నావు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేనేంటో, నా బిహేవియర్ ఏంటో, నా వ్యక్తిత్వం ఏంటో వాళ్ళందరూ తెలుసు. వాళ్ళకి అనుకోండి, మీ వాళ్ళు మీ సొంత రక్తం సంబంధికులు మీ మీద చెబుతున్నారు కదా, నాకడ ఎవిడెన్స్ ఉన్నాయి. మీ మీద ఏమేమి చెప్పారు, మీ వాళ్ళు మీ సొంత అన్నదమ్ముల పిల్లలు ఏమేమి చెప్పారో నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఇలాంటిది పార్టీలకు బులిమి, అసలు పార్టీకి దీనికి సంబంధం ఏంటండి? ఒక అధికార పరంగా ఒక బ్యాడ్ ఫ్యాక్టరీని నువ్వు పెడుతున్నావు, దానికి పర్మిషన్స్ లేకుండా నువ్వు కట్టావు. ఇప్పటికీ మేము ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా లీగల్గా అధికారుల ద్వారా వెళ్తుంటే నువ్వు చేసే దుష్ప్రచారం ఏంటి నా మీద? నువ్వు ట్యాక్స్ కట్టినాడు, నువ్వు నాకు డబ్బు ఏం కడతావు? అసలు నాకు ఇప్పుడు అయ్యా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక భూమిలో మాలకులస్తులకి 21 సెంటు ఉండి దాని డిస్ప్యూట్లో ఉండి ఎన్ని పరిగణనలు తీసుకొని పక్కన పొలంలోళ్ళు ఇబ్బందులు పడతా వాళ్ళందరూ చేస్తుంటే దాని రీతి ఇగిపోయినందుకు నువ్వు దీన్ని తీసుకొచ్చి ఇటు ఇది చేసి యుఎస్ఏ నుంచి వచ్చానంటావు, వాడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి వస్తే ఏమి? మా పల్లె మీద దాడి చేయడానికి నీకు ఎలాంటి హక్కు ఉంది? అసలు ఎక్కడో ఉన్న రైల్వే ఎంప్లాయీ చిన్నయ్య, ఎక్కడో ఉన్న అక్షయ్ కుమార్ నా పక్కన ఉన్నారు, నాడు మొన్న డెహ్రాడూన్లో ట్రైనింగ్ చేస్తున్నాడు, డెహ్రాడూన్లో ట్రైనింగ్ చేస్తే విజయవాడ వచ్చి ఎల్పి లోక పైలట్ జాబ్ చేసుకున్నాడు, వాడి పేరు పెట్టి అంటే ఏంటి ఈ రెచ్చగొట్టే చర్యలు ఏంటి? ఇది చాలా తప్పు. మీరు మా మౌనాన్ని పరీక్షించారు, దీన్ని మేము తీవ్రస్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాము. గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తక్షణమే పరిష్కార మార్గాలు చూసి దీనికి సీజ్ చేసే వ్యవహారం జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను.